నంగునూరు మండలంలోని పాలబాకుల గ్రామంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నుకోబడిన సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు ఆసల ప్రశాంత్ యాదవ్ ను ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏటీ ఆంజనేయులు శాల్వాతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి కూడా మర్చిపోయారని, హామీలనే నిజమని నమ్మిన ప్రజలు మోసపోయారని అన్నారు. ఈ రాష్ట్రంలో రాజరికం పాలనలో రాజులే రాజుల వలలనే అధికారాలు చేయిస్తున్న రైతులను మోసం చేయడం చేయదు అని వస్తుందన్నారు. మీ అందరికి తెలియజేస్తా ఉన్నా, ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎవరైనా సరే పబ్లిక్ సొమ్మును వృధా చేసినట్లయితే, దోపిడీలకు పాల్పడ్డట్లయితే ఖచ్చితంగా మన దోపిడీ వ్యవస్థను అంతా బయటికి లాగి ఆధారాలతో సహా అందరిపైన కేసులు పెట్టేసి వాళ్లకు చట్టపరమైన శిక్షలు పడేలా చూస్తామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, మిత్రులారా, ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజాసొమ్మును ఎంతో దుర్వినియోగం చేసింది. ఈ దుర్వినియోగం ఎలా జరిగిందనే దాని మీద కూడా ఆర్టీఐ యాక్ట్ వేసుకుని మనందరి ముందు కూడా ప్రజల ముందు ఉంచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా జాతీయ అధ్యక్షుడు కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళు ప్రజల సొమ్మును ఏ విధంగా అయితే కాజేస్తా ఉన్నారో ఆ నిజాలను బయటకు తీసి వాళ్ళందరినీ కూడా జైలుపాలు చేయడం ఖాయమని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాం.